రాష్ట్రంలో జరిగినటువంటి 6 శాసన మండలి ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించినటువంటిది మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్ని ఎన్నికలు జరిగినా కానీ శాసనసభ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, లోకల్ బాడీస్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్స్ కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, ఈ దేశంలో ఒక పార్టీ వన్ సైడ్గా గెలిచినటువంటి దాఖలాలు ఈ దేశ చరిత్రలో లేవు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి టీఆర్ఎస్ పార్టీ మరి బ్రహ్మాండమైనటువంటి ఘన విజయం సాధించినటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు శాసన మండలి కూడా క్లీన్ స్వీప్ చేసినాం, అంటే శాసన మండలిలో కూడా వేరులకు అవకాశం లేదు. అక్కడ 60 సభ్యులు ఉంటే ఒక్కటి కాంగ్రెస్, అదేవిధంగా ఎంఐఎంకు ప్రాతినిధ్యం తప్ప వేరే రాజకీయ పార్టీలకు అవకాశమే లేదు. నిన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా మీకు అందరికీ చూశాను. ఈరోజు టీవీ డిబేట్లలో కానీ రకరకాలుగా మాట్లాడినరు, ఓడిపోతారని మాట్లాడినరు, లేకపోతే మేము గెలుస్తున్నామని మాట్లాడినరు, మాకు ఇన్ని ఓట్లు రాకపోతే రాజీనామాలు చేస్తామని మాట్లాడినరు. కానీ ఒకటి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మూలాన ఈరోజు ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశ చరిత్రలో ఏ కార్యక్రమాలు జరిగినా కానీ ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకోవడం అనేది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తారని. ఈరోజు మీరు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, మరి ఇవే కార్యక్రమాలతో పాటు రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా సంక్షేమ రంగంలో కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించడం. ఈరోజు పెన్షన్ల విషయానికి వచ్చినప్పుడు కానీ మరి అదేవిధంగా కేసీఆర్ కిట్టు కానివ్వండి, రెండోది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కానివ్వండి. చాలామంది మధ్యలో మీడియా, సోషల్ మీడియాలో ఫ్యాషన్ అయిపోయింది, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏది పడితే అది వల్గర్గా తిట్టేస్తాం అనేటువంటి వాళ్ళకి ఇవన్నీ చెంపపెట్టులాగానే ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదో ఒక్క ఎలక్షన్ గెలిచినంత మాత్రాన ఏదో ప్రపంచం బద్దలైపోయినట్టు మాట్లాడారు, దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాజకీయ వ్యవస్థ లోపల మరి ఈ ప్రభుత్వం ఈ దేశంలోనే ఆదర్శంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే అనేక సందర్భాల్లో మనం చేసేటువంటి కార్యక్రమాల విషయంలో చెప్తున్నటువంటిది కూడా చూస్తున్నాం. ఈరోజు కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, సంబంధ వర్గాల్ని మరి ముందుకు తీసుకువెళ్ళడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విక్టరీ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి విక్టరీ. ఎక్కడ చూసినా కానీ గులాబీ శ్రేణులు, మరి ఆనంద ఉత్సవాలతోని ఎక్కడ చూసినా కానీ ఏ జిల్లాలో కూడా ఒక పండగ వాతావరణం లాగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది మాట్లాడినా కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇది తప్ప మీకు సాధించేది ఏముండదు. ఈరోజు రాజకీయాలలో గెలుపు ఓటములు అనేదే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాయి. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మీరు ఒకసారి శాసనసభలో చూస్తే దగ్గర దగ్గర 100 సీట్లు మేము ఉన్నాం. మరి అదేవిధంగా మీకు 32 జిల్లా పరిషత్తులు కూడా మాకు మా చేతిలోనే ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మా ఆధ్వర్యంలోనే ఉన్నది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రీసెంట్గా జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఎక్కడ చూసినా కానీ ఈరోజు గులాబీ శ్రేణిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా మరి కేసీఆర్ గారి పట్ల, ఈ ప్రభుత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఈరోజు ప్రజలు కోరుకునేదల్లా ఈ గులాబీ జెండా మాది, ఈ గులాబీ జెండాని మేమే కాపాడుకుంటామని ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నటువంటిది. ఈరోజు మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అందరికీ కూడా సమపాలనలో చూసేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో మరి గెలిచినటువంటి అభ్యర్థులకు అందరికీ
పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి సహకరించినటువంటి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మరి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ ఉత్సవాన్ని మీ ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా కానీ మీరు చెప్పేటప్పుడు అథెంటిక్గా ఉండి ఇది ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి అంశాలు మాట్లాడాలని కానీ ఏది పడితే అది మాట్లాడడం మూలాన మరి మీ పరువే పోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో గౌరవ హోంమంత్రి గారు పెద్దలు మహమూద్ అలీ గారు మరి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు నాగేందర్ గారు మరి అదేవిధంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారికి మా కార్పొరేటర్లు మా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి మరి ఈ బ్రహ్మాండమైనటువంటి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా పెద్దన్న శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.